अंगनवाणी केंद्रालु पच्चदनंतो एदगालनी वाटि कोसम केंद्रालो मొక్కలు నాటాలనీ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పుష్పమణి సిబ్బందికి సూచించారు. మంగళవారం ఉదయం కాకినాడ రూరల్ మండలం సూర్యపేట వరకలపూడి వలసపలకల గ్రామాలలో అంగనవాణి కేంద్రాలు సుమారు 400 మంది విద్యార్థులకు బ్రష్ పేస్టులు అంగనవాణి ఆయాలకు కార్యకర్తలు మాస్కులు శానిటైజర్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎర్రబాబు ఎట సేవలు అభినందించారు. భావి భారత పౌరు వాళ్ళకి కావాల్సినటువంటి పోషణ ఏదైతే ఉందో అది ప్రభుత్వ పరంగా కొంత మేర మేము అందిస్తూ ఉన్నాము. గర్భవతులైతేనేమి, బాలింతలైతేనేమి, చిన్నారులైతేనేమి వాళ్ళకి కొంతవరకు మేము అందిస్తున్నాం. మిగతా అది వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ ఉన్నాం. దీనిలో గ్రామస్తులుగా మీరు ఇంకా మీ వంతు సహకారం ఏమైనా అందించదలుచుకుంటే మీరు సెంటర్కి ఇన్ఫామ్ చేస్తే మనం ఇక్కడ ఏరియా మట్టుకు ఏమైనా డిజైన్ చేయొచ్చు. ఎందుకంటే మీరు అడగకుండానే పేస్ట్ బ్రష్ అనేవి పెట్టారు. నిజంగా ఫస్ట్ మనం లేవగానే చేసే ఫస్ట్ కార్యక్రమం, ఎవరైనా సరే చేసే కార్యక్రమం ఏంటి, ఫస్ట్ అది మంచి హ్యాబిట్ని ప్రోత్సహిస్తూ ఉంది. సో పిల్లల్లో మంచి అలవాటుని తీసుకురావడానికి చేసిన ప్రయత్నం చాలా అభినందనీయమైన విషయం. మీరు ఎవరైతే తీసుకుంటున్నారో తల్లిదండ్రులందరికీ కూడా చెప్పి ఇది జాగ్రత్తగా వాడించే విధంగా చూడండి. ఇది కూడా ఆయుర్వేదిక్ ప్రాపర్టీ, దీనిలో ఆయుర్వేదిక్ మెడిసిన్, ఇది చాలా మంచిది. సో అంటే ఇది బ్రాండ్ నేను కూడా వాడాను కాబట్టి చెప్తున్నాను, మంచిది వాడించండి. ఏదో ఊరికే వచ్చింది అంటే జనాలకి ఎట్లుంటుందంటే బయట 100 రూపాయలు వచ్చేసరికి 1 రూపాయికి వచ్చింది అనుకోండి, అంటే దీనిలో ఏదో ఉంది, దీనికి ఏదో అయిపోయింది, ఇది పనికిరాదు అనే ఆ భావం. దానికి ఉదాహరణే మన రేషన్ షాప్లో ఇచ్చే బియ్యం, 33 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ బేర్ చేస్తుంది.